నమస్తే వెల్కమ్ టు రెట్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ అలాగే ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే నమస్తే పద్మిని స్టోన్స్ గురించి జాతి రత్నాల గురించి రకరకాల మాటలు వింటూ ఉంటాం అసలు జాతి రత్నాలు ధరించడం వల్ల నిజంగానే దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా పనిచేస్తుందా అంటే రకరకాల ఇప్పుడు ఈ నక్షత్రం వాళ్ళు వీళ్ళు జీవితాంతం మీ రాయి పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కెంపు అనుకోండి కెంపు జీవితాంతం పెట్టుకోవాలి మీరు అని అంటారు కొన్ని కొన్ని దశలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని రాళ్ళు చెబుతుంటారు అయితే ఈ రత్నాలు ఏవైతే ఉన్నాయో నిజంగా పెట్టుకున్నప్పుడు వాటి ప్రభావం ఒక మనిషి జీవితం మీద ఎంత చూపిస్తుందో అసలు చూపిస్తుందా అనేది తెలుసుకోవాలి చెప్తారా జాతి రత్నాలు అనేది పద్మిని తప్పకుండా ఎఫెక్ట్స్ అనేవి ప్రభావాలు అనేవి ఉంటాయి మనుషుల మీద మన అందరి మీద ఉంటాయి జాతి రత్నాలు అనేవి మన ప్లానెట్స్ అన్నిటినీ రిప్రజెంట్ చేస్తూ మనం వేసుకునే జాతి రత్నాలు మనం ధరించే రత్నాలు అవి ఈ ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క గ్రహానికి కూడా మనం ఎంతో చక్కగా చ చక్కగా చార్ట్స్ అన్ని చూసి వీళ్ళకి ఏ రత్నాలు ధరిస్తే మంచిది వీళ్ళకి ఏ రకంగా మనకి వీళ్ళకి జీవితంలో ఉన్న ఒడిదుడుకులు తగ్గిపోతాయి తర్వాత మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది గ్రోత్ అనేది ఉంటుంది అనే దానికి మనం జాతి రత్నాలు అనేవి జనరల్గా యాస్ట్రాలజర్స్ అనేవాళ్ళు కన్సల్టేషన్ లో చెప్తూ ఉంటారు అవి చక్కగా ధారణ చేసిన తర్వాత పూజ చేసేటప్పుడు పూజ చేసి ధారణ చేస్తారు మొదటిసారి ఆ తర్వాత మాత్రం ఏమవుతుందంటే ఒకసారి మనం ధరించిన తర్వాత వాటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది క్లీన్ చేసుకోవాలా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే జనరల్ గా అయితే కడుక్కుంటూ ఉంటారు అదా లేదు ఇప్పుడు మనం స్నానం చేసేటప్పుడు ఆటోమేటిక్ గా అవి నీరు దాని మీద పడి అవి కడగడం అనేది క్లీనింగ్ కాదు వాటికి రకరకాల క్లెన్జింగ్ మెకానిజమ్స్ ఉంటాయి అవి చేస్తే తరచు చేస్తూ ఉంటే ఒక ప్రక్రియగా పెట్టుకుని అది మాసాంతరంలోనో మాసం మొదటిలోనో వారానికో ఎవరో ఒకరు ఎవరి వీళ్ళు వాటిని బట్టి వాళ్ళు అలా చేస్తే అట్లా ఏం కాదు అట్లా కాదు నేను చెప్తాను ఎలా చేసుకోవాలో అలాగనుక ఉంటే ఎంతో చక్కగా అవి ఇంకా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి లేకపోతే కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక మనిషిని కనుక మీరు చూస్తే ఎప్పుడైనా మీరు చూసారో లేదో ఆడుకుంటూ ఉంటారు అవును ఇలా కూడా చేస్తూ ఇలా ఎందుకది ఆ నెగిటివిటీ అనేది ఆ రింగ్ అట్రాక్ట్ చేసింది కాబట్టి అందుకనే అది తీసేయాలి అనే ఆ స్పందన నీకు లోపలి నుంచి తన్నుకొస్తుంది మీరు అది క్లీన్ చేసి చూడండి మీరు మళ్ళీ దాన్ని చక్కగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆడుకోర ఓకే అట్లా ఇప్పుడు జాతి రత్నాల గురించి మాట్లాడుకుంటే మొదట మనం మీరు అడిగిందే చెప్దాం మనం మీరు కెంపుతో మొదలు పెట్టారు మన కెంపు సూర్యుడికి సంబంధించింది చక్కగా తేజోమయమైన రాయ్ ఎంతో బాగుంటుంది నా ఫేవరెట్ నాకు కూడా చాలా ఫేవరెట్ కెంపు క్లీనింగ్ అనేది చూసుకుంటే అది ఆదివారం రోజు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఏ రాయ్ ఆ ప్లానెట్ యొక్క రోజు ఏదైతే ఉందో అట్లా బ్లైండ్ గా గుడ్డిగా గుర్తు పెట్టుకోండి సూర్యుడు అంటే మనం ఆదివారం అనుకుంటాం కదా అందుకని కెంపుని ఆదివారం రోజు శుభ్రపరచుకోవాలి ఎలా చేసుకుంటారు ఒక చిన్న రాగి పళ్ళని తీసుకోండి చిన్న ప్లేట్ దానికోసం వీధిలోకి వెళ్ళిపోయి కొనుక్కోద్దు ఆ షాప్స్ చుట్టూ కొట్ల చుట్టూ పరిగెత్తి ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోండి రాగి మీకు రాగి చెమ్ము అనుకోండి అదే పెట్టుకోండి అందుట్లో కొంచెం నీళ్లు పోసుకుని అందుట్లో ఆ నీళ్లు పోసుకుని ఆ రాయిని అందులో వేసేయండి అది ఉంగరం అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు అది మీకు ఏదో హారమో లేకపోతే గాజో బ్రేస్లెట్ ఏదో ఉందనుకోండి అప్పుడు అందులో సరిపడా నీళ్లు వేసుకుని అందులో అది ముంచేసేసి పెట్టేసి సూర్యుడు కిరణాలు పడేటట్టుగా పెట్టి ఏ టైం కిరణాలు అంటే ఏదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు చక్కగా సన్ రైజ్ టైం లో పెట్టకండి ఎందుకంటే చక్కగా మనకి అందవు కదా సూర్యకిరణాలు చక్కగా తేజమయంగా అందవు ఆ వేడి ఆ సూర్యుడు వేడి అనేది అందదు మనకి పదిన్నర తర్వాత అనుకోండి చక్కగా సూర్యుడు కూడా కొంచెం మధ్యలోకి వచ్చేస్తారు చక్కగా కిరణాలన్నీ దాని మీద పడుతూ ఉంటాయి ఆ వేడ్ అనేది వస్తుంది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఒక వన్ అవర్ వరకు పెట్టుకోండి పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేసి దారం చేసేయండి అంతే అంతే సింపుల్ అయిపోయింది నెక్స్ట్ చంద్రుడు చంద్రుడు ముత్యం చక్కగా ఆయన కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు చంద్రుడు కూడా అండ్ చక్కగా తెల్లగా సో ముత్యం చంద్రుడికి సంబంధించిన రోజు సోమవారం సోమవారం సోమ చంద్రుడు రాత్రి వచ్చే గ్రహం కాబట్టి మీరు మీరు సులువుగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా మీరు దీన్ని రాసేసుకోర్లేదు బట్టి పట్టక్కర్లేదు చంద్రుడు రాత్రి కనపడతాడు సో మీరు రాత్రి సోమవారం రాత్రి అది సోమవారం రాత్రి అయినా చేసుకోవచ్చు లేదా పౌర్ణమి తేదీ రోజైనా చేసుకోవచ్చు అంటే మీరు ఎన్నిసార్లు చేసుకుంటారు నెలలో నాలుగు సోమవారాలు వస్తాయి లేదా ఒక్కొక్కసారి ఐదు సోమవారాలు వస్తాయి పౌర్ణమి ఒక తేదీ సో ఐదు సార్లు చేసుకోవచ్చు ఇన్నిసార్లు ఎవరు చేసుకోవాలి బాగా సోషల్గా తిరిగేవాళ్ళు కానీ లేకపోతే బాగా జనంలో తిరిగేవాళ్ళు కానీ రోజు ముత్యాలు వేసుకునే వాళ్ళు ఉంటారు బాగా ఇప్పుడు కర్కాటక రాసే వాళ్ళని చూసిన మీరు డేట్ ఆఫ్ బర్త్ టూ అట్లా టూ లెవెన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ద మంత్ చూసిన వీళ్ళు వైట్ కలర్కి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు సో అట్లా గనుక చూసుకుంటే మీరు అప్పుడు ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు మండేస్ లేదు ఉట్టి పౌర్ణమి రోజు చేసుకోండి పాలల్లో వెండి గిన్నెలో పాలు పోసి ఆ ముత్యం యొక్క రింగ్ కానీ ముత్యం యొక్క హారం కానీ ఏదైనా సరే అందులో పెట్టేసి చంద్రుడి కిరణాలు పడేటట్టుగా రాత్రి అంతా వదిలేసేయండి పాలే పోయాలంటే లేకపోతే అలా ఏమి లేదు ఆవు పాలు పోస్తే శ్రేష్టం ఆవు పాలు లేని పక్షంలో గేదె పాలు ఒకవేళ మీరు పోస్తుంటే కనుక ఒక చుక్క ఆవు నీ వేసేయండి అయిపోతుంది రాత్రి అంతా ఉంచేసేయండి ఆరు బయట పెట్టేసి మా హారం పోయిందండి మా దగ్గర చెప్పారు అనుకోండి మీ జాగ్రత్తలు మీరు తీసుకుని పెట్టండి ఎంత కేర్ఫుల్ గా చెప్తున్నారో పెట్టుకుంటే హ్యాపీ హ్యాపీ మీకు ఎక్కడైతే చంద కిరణాలు వస్తాయో అలా పెట్టుకోండి తెల్లరు లేచిన తర్వాత చక్కగా గిన్ని లోపల తెచ్చుకొని ఒకసారి నార్మల్ ట్యాప్ వాటర్ తో క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకుని ధర చేసుకోండి అయిపోయింది ఇక మంగళవారం మంగళవారం కొద్దాం వెరీ గుడ్ ఈ ఈ ఆర్డర్ ఫాలో అయిపోదాం బాగుంది మంగళవారం కొద్దాం మంగళవారం కుజుడు కుజుడు కుజుడికి సంబంధించిన రాయి వచ్చేసి కోరల్ అంటే పగడం 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 వేసుకునే వాళ్ళు మంగళవారం రోజు ఒక చిన్న గిన్నెలో అది రాగి ప్రళెం అవ్వచ్చు రాగి గిన్నె అవ్వచ్చు కొంచెం బెల్లం వేయండి బెల్లం వేసి షుగర్ వేయకూడదా అండి మా ఇంట్లో బెల్లం ఉండదు మేము వాడము అనుకుంటే దయచేసి కాస్త ఒక పది గ్రాములో ఇరవై గ్రాములు బెల్లం ఆ ఒక్క రోజుకైనా తెచ్చుకోండి దయచేసి షుగర్ వాడకుండా ఎవరు కొంతమందికి బెల్లం తీపి సరిపోదు కదా పది ఉట్టి ఉట్టి పండుగలప్పుడే బెల్లం కొనుక్కోవడం అనేది చేస్తుంది సో బెల్లం అనేది తెచ్చుకోండి బెల్లం నీళ్లలో ఈ కెం పగడం అనేది వేసేసేసి పగడం ఉంగరం కానీ పగడం బ్రేస్లెట్ కొంతమంది వేసుకుంటూ ఉంటారు పగడం గాజులు వేసుకుంటారు కొంతమంది పగడాల హారాలు వేసుకుంటూ ఉంటారు ఆ కొంతమంది ఇప్పుడు రుద్రాక్షల్లో కూడా పగడాలతో చుట్టించుకున్న వాళ్ళు ఉంటారు ఆ అట్లాంటి వాళ్ళు అయినా సరే ఈ బెల్లం నీళ్ళల్లో వేసేసేసి అది మీరు సూర్యుడి కిరణాల్లో పెట్టేసేసి నలభై నిమిషాలు నలభై నిమిషాలు చాలు ఆ నలభై నిమిషాలు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నార్మల్ వాటర్లో చక్కగా గంగా జలంలో కానీ నార్మల్ వాటర్లో కానీ కడిగేసి దారం చేసుకోండి సరిపోతుంది బుధవారం పచ్చ పచ్చ బుధుడికి సంబంధించిన రోజు కమ్యూనికేషన్కి ప్రతీక క్లారిటీ ఆఫ్ థాట్కి ప్రతీక ఇప్పుడు మీరు పచ్చ చేసేటప్పుడు పచ్చ ఎప్పుడైతే మీరు దారం చేస్తూ ఉంటారో పచ్చని కనుక మీరు శుద్ధి చేసుకోవాలనుకుంటే మీరు తీసుకున్న వెండి గిన్నెలో కానివ్వండి లేకపోతే రాగి గిన్నెలో కానివ్వండి మీరు తులసి దళం వేసి ఓ బుధవారం కాబట్టి తులసి దళం వేసి నీళ్లు పోసి దాన్ని మీరు సూర్యకిరణాల్లో ఉంచేసేసి నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు ఎంతో చక్కగా దాన్ని మళ్ళీ ట్యాప్ వా ట్యాప్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఏదైనా మీరు ఏది వాడతారో అది క్లీన్ చేసేసి దారం చేసుకోవచ్చు అద్భుత సరిపోతుంది గురువారం రోజు కనకపుష్యరాగం నాకు చాలా ఇష్టం పర్సనల్ ఇది అంటే ఎందుకో ఇష్టం అవును ఆ న్యాచురల్ లస్టర్ ఉంటుంది ఆ రాయికి ఆ ఆ బ్యూటీ తప్పకుండా గురువారం రోజు అంటే ఇవాళ రోజు కొంచెం పసుపు తీసుకుని ఒక రాగి పళ్ళెంలో పసుపు తీసుకుని ఈ ఉంగరాన్ని వేసేసి పద్మిని మీరు కూడా వచ్చే గురువారం ఇవాళ మీరు ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కాబట్టి వచ్చి గురువారం చేసుకోండి అలా వేసేసి కాస్త పసుపు ఆ నీళ్ళలో ఉంచేసేసి ఒక గంట నుంచి మూడు గంటల వరకు సూర్యుని కిరణాలు పడే వరకు ఉంచేసుకోండి ఆ తర్వాత నార్మల్ వాటర్తో కడుక్కుని ధారణ చేసుకోండి ఇలాంటివి చేస్తూ ఉంటే మధ్య మధ్యలో ఏమవుతుందంటే ఆ ఆ ఛార్జ్ చేస్తాం ఆ రాళ్ళని ఆ రత్నాలని చార్జ్ చేస్తాం అవి చార్జ్ అయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి స్టాగ్నేషన్ ఉండదు శుక్రవారం వజ్రం వజ్రాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక వెండి గిన్నెలో తేనె పోయండి ఒక రెండు చుక్కలు నింపేసేయకండి తేనెతో ఒక రెండు చుక్కలో మూడు చుక్కలో తేనె పోసి ఆ వజ్రాన్ని వజ్రం యొక్క ఉంగరాన్ని కానీ లేకపోతే ఏదైతే స్టడ్స్ ఉంటే స్టడ్స్ ఏదైతే అది ఆ చిన్న నెక్లెస్ ఉంటే అది పెట్టేసేసి తేనెలో రాత్రి అంతా దీన్ని అలాగే పూజ మందిరంలో లక్ష్మీదేవి పటం దగ్గర వదిలేసేయండి ఓకే సరిపోతుంది తెల్లారు లేచిన తర్వాత శనివారం ఆ జ రత్నం కానీ రాయి కానీ ఉంగరం కానీ ఏదైతే అది వాటర్లో కడిగేసేయండి దానం చేసి ఇప్పుడు మీరు పాలల్లో చెప్తున్నారు నీళ్ళలో చెప్తున్నారు మనం పెట్టిన మామూలుగా అవి కూడా బయట పారిపోసేయించండి బయట పారిపోసేయచ్చు మొక్కల్లో వేసేయచ్చు ఆ తులసి మొక్కల్లో మాత్రం వేయకండి థ్యాంక్ యూ పద్మినీ ఈ పాయింట్ గుర్తు చేశారు మీరు నేను చెప్పడం మర్చిపోయాను నా పొరపాటు ఇది తులసి మొక్కల్లో మాత్రం దయచేసి వేయకండి ఎందుకంటే మనం శుద్ధి చేస్తున్నాం కదా నార్మల్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్తాను నేను పువ్వులు ఏదైతే ప్లాంట్ పుయ్యదో అది బేర్ చేయదో మన నెగటివిటీకి వాళ్ళకి ఇవ్వం కదా వాటికి ఇవ్వం అందుకని నార్మల్ ప్లాంట్స్ లో వేసేసేయం రైట్ మేడం నీలం ఇంద్రనీలం అద్భుతమైన స్టోన్ అది కూడాను నీలం ధరించేవారు ఎవరైతే ఉంటారో మకర రాశి వారు కుంభరాశి వారు వీళ్ళందరూ కూడా నీలం ధరిస్తూ ఉంటారు జనరల్గా శని స్ట్రాంగ్గా ఉన్న ధరిస్తారు వీక్గా ఉన్న ధరిస్తారు అటువంటి వారు మీరు ఏం చేస్తారంటే నీలాన్ని కూడా ఎప్పుడు కూడా సూర్యకిరణాల కింద కానీ చంద్రకిరణాల కింద కానీ పెట్టం పెట్టం ఎందుకంటే సూర్య చంద్రులు ఇద్దరికి కూడా శనితో వైర ఉంటుంది కదా అవును అయినా శని వైరం వైర ఉంటుంది కాబట్టి మనం తీసుకెళ్లి పెట్టాం అండ్ చంద్రుడికి శని కూడా అస్సలు కుదరదు పడదంటే అసలు పడదు అయితే ఈ రాయిని తీసుకుని ఈ నీలం ఉంగరాన్ని మీరు ఒక గిన్నెలో పెట్టేసేసి ఏ గిన్నె అయినా పర్వాలేదు స్టీల్ గిన్నెలో అయినా పెట్టచ్చు ఇది మాత్రం స్టీల్ గిన్నెలో అయినా పెట్టచ్చు అది వెండి గిన్నెలో పెట్టక్కర్లేదు స్టీల్ గిన్నెలో అయినా పెట్టేసేయచ్చు లేదా ఒక నార్మల్ పాత్ర భగవంతుడు యూజ్ చేసే పూజ మందిరం యూజ్ చేసి ఏదైనా పాత్రలో పెట్టేసి దాన్ని విష్ణు పాదాల దగ్గర పెట్టేసేయండి ఆ ఉంగరాన్ని లేదా ఈశ్వర పాదాల దగ్గర పెట్టేసేసి నీళ్లలో నీళ్ళల్లోనే నీళ్ళల్లోనే పెట్టేసేసి ఎంతో చక్కగా అది ఆ దేవుడి దగ్గర వదిలేసేయండి రాత్రి అంతా పూజా మందిరంలో శనివారం రోజు తెల్లారి నిద్ర లేచిన తర్వాత దాన్ని మళ్ళీ అది శుద్ధి చేసేసి ఆ నీళ్లు పారిపోసి ఫ్రెష్ లో ఒకసారి కడిగేసేసి దారం చేసేయచ్చు అది మీరు క్లీన్ చేసుకునేటప్పుడు కాస్త విభూతి భగవంతుడి విభూది ఏదైనా ఉంటే మీకు సాయిబాబా విభూతి కానీ ఈశ్వర్ గుడి నుంచి తెచ్చుకున్న విభూతి కానీ వేసేసి క్లీన్ చేసుకోవచ్చు ఏ విధంగా తర్వాత గోమేదికం ఇంకా పిల్లిక గోమేదికం అనేది రాహుకి సంబంధించింది పిల్లి అనేది కేతుకు సంబంధించింది ఈ రెండింటికి కలిపి మాట్లాడేసుకుందాం గోమేదికం అనేది రాహుకి అధిదేవత సరస్వతి మాత కాబట్టి గోమేదికాన్ని అమ్మవారి పాదాల దగ్గరే పెట్టేసేయండి ఆ గోమేదికాన్ని కూడా వెండి గిన్నెలో పెట్టకండి అది పెట్టకుండా గోమేదికానికి కూడా మళ్ళీ వెండి సరిపోదు బంగారంలోనే పెట్టుకుంటారు సో కాబట్టి గోమేది కానీ కూడా అమ్మవారి పాదాల దగ్గర ఏదో ఒక రాగి ప్లేట్లోనో లేకపోతే మామూలు పూజ సామాన్లోనో ఎందులోదాలు పెట్టి అమ్మవారి దగ్గర నీళ్ళ నీళ్ళల్లో వేసేసేసి పెట్టేసేయండి ఒక రాత్రంతా ఉంచేసేయండి తెల్లారు లేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగేసి పెట్టచ్చు పిల్లి రాయిని కేతుకి వాడే పిల్లి రాయిని కూడా గణేషుడు పాదాల దగ్గర పెట్టండి కేతుకి అధిదేవత వినాయకుడు కాబట్టి ఎంతో చక్కగా ఆయన పాదాల దగ్గర పెట్టేసేసి రాత్రి అంతా వదిలేసేయండి శుక్రవారం రోజు పెట్టండి గోమేదికం మీదు శనివారం రోజు చేసుకోవచ్చు ఆదివారం రోజు చేసుకోవచ్చు లేకపోతే బుధవారం రోజు కూడా చేసుకోవచ్చు ఈ రోజులన్నీ కూడా చేసుకోవచ్చు రైట్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఏంటి అంటే కొంతమంది నవరాత్రాలని ఉంగరంలోనే ధరిస్తా వాళ్ళు ఎలా క్లెన్స్ చేసుకోవాలి వాళ్ళు ఎలా క్లెన్స్ చేసుకోవాలి అంటే ప్రతి ప్లానెట్స్ అందరికీ కూడా సుప్రీమ్గా మనం సూర్యుడిని అని చెప్పుకుంటాం కాబట్టి సూర్య భగవానుడు రోజు ఆదివారం రోజు చక్కగా పసుపు నీళ్ళల్లో వేసేసేసి అవి కొంచెం సేపే సూర్యకిరణాలు పడేలాగా ఉంచండి ఎందుకంటే అందులో నీలం కూడా ఉంటుంది కొంచెం సేపే అంటే కొంచెం సేపే అంటే ఇరవై నిమిషాలు పావు గంట అట్లా పెట్టేసేసి ఉంచేసేయండి అలా పెట్టేసేసి ఉంచేసి ఫ్రెష్ వాటర్లో కడిగేసేసి ఎంతో చక్కగా దానం చేయండి ఇప్పుడు నవరత్నాలు వేసుకునే వాళ్ళు చాలా మంది వెండిలో వేసుకుంటారు బంగారంలో కూడా వేసుకుంటారు ఇప్పుడు వెండిలో వేసుకున్న వాళ్ళైతే సోమవారం చేసుకోండి మీరు బంగారంలో వేసుకుంటే కనుక మీరు ఆదివారం చేసుకోండి ఎందుకంటే అక్కడ మీ ఏదైతే మెటల్ మీకు సపోర్ట్ ఇస్తుందో ఆ మెటల్ ఇప్పుడు సోమవారం చేసుకుంటుంటే మీరు వెండిలో కాబట్టి అప్పుడు మీరు పాలల్లో వేసి చంద్రుడి కిరణాల్లో రాత్రి అంతా పెట్టేసేసి చేసేయండి ఏం పర్వాలా మార్నింగ్ లేచి మంగళవారం రోజు చక్కగా శుద్ధి చేసేసి నార్మల్ వాటర్తో మీరు మళ్ళీ దారం చేసుకోండి లేదు మీరు బంగారంలో వేసుకున్న నవరత్నాలు అన్నీ కూడాను అప్పుడు మీరు ఆదివారం చేసుకోండి ఒక ఇరవై నిమిషాలు మాత్రమే పెట్టండి ఇరవై నిమిషాలు అరగంట చాలు ఈ విధంగా క్లెన్స్ చేసుకోవాలి ఈ విధంగా శుభ్రపరచుకోవాలి అలాగే చార్జ్ చార్జ్ చేసుకోవడం అంటే దానికి మళ్ళీ ఆ శక్తిని వచ్చేలాగా మనం చేసుకోవాలి శక్తి తోడ్పడుతుంది ఆ మనకి చక్కగా దోహదం చేస్తుంది ఈ పద్ధతిని ఫాలో చేయాలి చాలా చక్కటి చాలా ఈజీ మెథడ్ చెప్పినందుకు కృతజ్ఞత